విశాఖ పరవాడ మండలం సోమునాయుడుపాలెం సమీపంలో ఒక లేఅవుట్లో గొరుసు రామరెడ్డి అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గొరుసు అని పాలెం గ్రామానికి చెందిన గొరుసు రామరెడ్డికి 30 సంవత్సరాలు. ఈయన NTPCలో C&I డిపార్ట్మెంట్లో గత 9 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ కార్మికునిగా పనిచేస్తున్నాడు. ఈయనకు వివాహం జరిగి 3 సంవత్సరాలైంది. బాబుకి కొన్ని రోజులుగా అనారోగ్యం కారణంగా కోర్మన పాలెంలో ఉన్న అత్తగారి ఇంటి నుంచి వెధులకు వెళ్తూ ఉండేవాడు. అయితే బుధవారం రాత్రి 8:30 గంటల వరకు ఊర్లోనే ఉన్న రామరెడ్డి తర్వాత ఏం జరిగిందోనన్న విషయంపై పలు అనుమానాలు దారితీస్తున్నాయి. సమాచారం తెలుసుకున్న సౌత్ ఏసీపీ రామాంజనేయ రెడ్డి, సీఐ ఉమామహేశ్వరరావు, డాగ్ స్క్వాడ్ క్లోజ్ టీమ్ సంఘటన స్థలానికి చేరుకొని మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. కేసును పరవాడ పోలీసులు హత్య, ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. గొరుసు రామిరెడ్డి వయసు 30 సంవత్సరములు. అతను వచ్చేసి సోమనాయుడు గొరుసువాణి పాలెం విలేజ్ సంబంధించిన అతను. ఇతను NTPCలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో హెల్పర్గా పనిచేస్తాడు. ఈయన నిన్న రాత్రి 8 గంటల వరకు ఊర్లోనే ఉన్నాడు. వచ్చేసి గొరుసునాయుడు పాలెంలో ఉన్నాడు. 8 గంటల తర్వాత మరి ఎక్కడ పోయాడో తెలియదు కానీ మార్నింగ్ 6 గంటల 7 గంటల ఆ మధ్యలో చూసేప్పటికీ ఈ సోమనాయుడు పాలెం విలేజ్ అవుట్స్కర్ట్స్లో ఆ రోడ్డు పక్కన NTPCకి సంబంధించిన ల్యాండ్లో శవమై పడి ఉన్నాడు. అతని గొంతుకు ఒక చున్నీతో స్ట్రాంగులేషన్ చేసినట్లు అనిపిస్తున్నది. కేసు విచారణ ఉన్నది, ముద్దాయిల కోసం తిరుగుతున్నాము. అదే ఇంకా ముద్దాయిల కోసము ఆ క్లూస్ కోసము వెతికేసేసి వాళ్ళని ఎట్లయినా మేము త్వరలోనే పట్టుకొని కేసును మేము ఛేదిస్తాము.